యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కీర్తన 64, 65. 58, 59 కీర్తనలకి ఎట్లయితే దేవుని యొక్క తీర్పు లేకపోతే దేవుని యొక్క ఉగ్రత యొక్క ఖచ్చితత్వం గురించి ఆ కీర్తన రాస్తుందో, 64వ కీర్తన కూడా అదే దృక్పథంతో అదే గీతల్లో రాయబడతా వచ్చిన కీర్తనగా మనం చూడొచ్చు. 64వ కీర్తనలో ప్రాముఖ్యంగా మొదటి 6 వచనాల్లో దావీదు దుష్టులను వివరిస్తూ ఉంటున్నాడు. మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, వారు వారి బెదిరింపులు అని అంటున్నాడు. అంటే దుష్టులు సహజంగా చేసే మొదటి దాడి ఏంటంటే బెదిరింపులు. ఈ బెదిరింపులు 3 కోణాల్లో ప్రాముఖ్యంగా దాడి చేస్తూ ఉంటుంది. మొదటి బెదిరింపు మాటలతో బెదిరింపు, అంటే మన ఇంద్రియ నిగ్రహములపై ప్రభావం చేయాలనుకుంటారు. లేకపోతే 2వది మానసిక బెదిరింపులు, ఆ తర్వాత 3వది ఇక నష్టం లేక ప్రాణాన్ని తీసేస్తామనే బెదిరింపులు. అయితే ఈ 3 బెదిరింపులకి యేసుప్రభువారు మనతో ముందే చెబుతా వచ్చారు. 1, వారు మిమ్మల్ని అన్యాయంగా దూషించి మిమ్మల్ని నిందించినప్పుడు అని చెప్పి సంతోషించండి, ఎందుకంటే మీకు బహుమానం ఉంది. 2వది ఇక్కడ మీరు కనుక పోగొట్టుకుంటే ప్రభు రాజ్యంలో మీకు దొరుకుతుంది అని చెబుతా ఉంటున్నాడు. అంతేకాకుండా 3వది మీరు ప్రాణాన్ని తీసేవానికి భయపడొద్దు, కానీ ప్రాణాన్ని తీసి ఆత్మని నరకంలో వేయగలిగిన వానికి భయపడండి అని చెబుతా ఉంటున్నాడు. అంటే ఈ 3 బెదిరింపులు కూడా యేసు ప్రభువారు మనకి ధైర్యం ఇస్తూ వచ్చారు. కాబట్టి మొదటి మెట్టు వీళ్ళు పనిచేసేది, మొదటి వచనం ఇక్కడ రాస్తున్న మాట బెదిరింపులు. ఈ బెదిరింపులు అనేది శత్రువు యొక్క పాత పన్నాగం. ఎప్పటి నుంచో వాడు భయముతోనే దాడి చేస్తూ ఉంటాడు. 2వది మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఏకముగా కలిసి వచ్చి, కాన్స్పిరసీ ఆఫ్ ద వికెట్, వీళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ కలిసి కట్టుగా. కనుక మన శత్రువు ఒక వ్యక్తి కాదు, మన శత్రువు ఒక వ్యవస్థ, మన శత్రువు ఒక సంస్థ కాదు, కానీ మన శత్రువు ఈ ప్రపంచం యొక్క పోకడే మన శత్రువు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఏ నాటికైనా కృంగిపోకుండా, కేవలం ఎవరో ఒక వ్యక్తిని శత్రువుగా చూడకుండా, మనం ఉంటున్న వ్యవస్థ, మనం ఉంటున్న వాతావరణం, మనం ఉంటున్న ఈ విశ్వ ప్రపంచమే మనకి ఒక ద వరల్డ్ సిస్టమ్, ఈ విశ్వం యొక్క పోకడే మనకు ఒక శత్రువుగా ఉంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండాలి. కనుక మనము ఒక వ్యక్తి మీద మాత్రమే మనస్సు పెడితే మనము ఇలాంటివి దాడి చేసినప్పుడు మనం కృంగిపోతాం. ఆ తర్వాత ఆయన 3వ మాట అంటున్నాడు, 3వ వచనంలో, వారి నాలుకలు అవి పదును చేయబడతా వచ్చిన కత్తి వలె ఉన్నాయి, అంతేకాదు అవి బాణాల వలె ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 కూడా 2 వేరు వేరు ఆయుధాలు. ఒక ఆయుధము అప్పటికప్పుడు పనిచేస్తుంది, అంటే దగ్గరలో ఉండే అందుబాటులో ఉండే శత్రువుకి పనిచేస్తే, ఒక ఆయుధం కొంచెం దూరంగా ఉంటున్న శత్రువుకి పనిచేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ప్రభువు మన జీవితాలలో మన ఈ లేఖనాల ద్వారా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. మాటలను చాలా లోతుల్లోనికి గాయం చేస్తాయి. కత్తి ఎట్లయితే లోపలికి దూచి ప్రాణం తీసేంత గాయం చేస్తుందో, బాణం ఎట్లయితే ప్రాణం తీసేంత గాయం చేస్తుంది, మాటలు అంత శక్తి ఉంటుంది. మాట భౌతికంగా కృంగదీస్తుంది, మానసికంగా కృంగదీస్తుంది, మనల్ని చాలా రకాలుగా ఎదుటి వ్యక్తి మాట కృంగచేయగలదు. అందుకనే దావీదు చాలా చక్కగా చెప్తున్నాడు, శత్రువు ఈ దాడి చేస్తున్నాడు ప్రభా అని చెప్తున్నాడు. ఏ విశ్వాసం అండి, శత్రువు ఈ దాడి లేకుండా ఉండే విశ్వాసి ఎవరున్నారు? ప్రతి విశ్వాసిపై ఖచ్చితంగా శత్రువు ఈ దాడి చేయనే చేస్తాడు. మాట అనేది ఇది దావీదు జీవితంలో చాలా విపరీతంగా చూడొచ్చు. దావీదు గురించి సౌలుకి చెడు వార్తలు, అబద్ధపు వార్తలు పంపించారు. దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు అన్నలు ఇలాంటి మాటలే పలుకుతూ వచ్చారు. నానా రకాల ప్రజలు, షిమ్మి కూడా ఇలాంటి మాటలే పలుకుతూ వచ్చాడు. మెట్టుకి దావీదు ఈ అనుభవాల గుండా ప్రయాణం చేశాడు. మనం కూడా సూటిపోటి మాటలు బట్టి, చేయని మాటలు బట్టి, అభాండలు బట్టి, నిందలు బట్టి, ఇన్ని రకాలుగా మాటలు బట్టి మనము దాడి చేయబడతా ఉంటాము. కనుక మనం కృంగిపోకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఇవి లేఖనాలు రాసి పెట్టేశాడు శత్రువు యొక్క గుణగణాలు అని దావీదు తన పరిస్థితి గురించి మాట్లాడుతూ దావీదు రాసి పెడతా ఉంటున్నాడు. అంతేకాకుండా 4వ వచనంలో, వాళ్ళు అకస్మాత్తుగా పనిచేస్తారు, వాళ్ళు దాచుకొని పనిచేస్తారు, వాళ్ళు భయం లేకుండా పనిచేస్తారు అని చెప్తా ఉంటున్నాడు. కనుక శత్రువు పనిచేసేది ఏదో మనకి తెలిసి మెట్టు 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 పెంచుతా పోవచ్చు కొన్నిసార్లు, కొన్నిసార్లు అంత బాగుండు
ఆకస్మికంగా వచ్చే తుఫాను లాగా వచ్చేయచ్చు. అయితే దావీదు వీటన్నిటిని కలిపి రాస్తూ ఉంటున్నాడు. ఎన్నిసార్లు మన జీవితాలు ఇలా జరుగుతాయి, గెత్సెమనే వనంలో ఆకస్మిక దాడి, ఆ తర్వాత పౌలు ఎప్పుడైతే కొరింతు పట్టణానికి వెళ్తా వచ్చాడో, ఆయన కొరింతు పట్టణం యొక్క సభామందిరం నుంచి బయటకు వచ్చి ఆయన పక్కనుంటున్న వ్యక్తి యొక్క ఇంటికి వెళ్తా వచ్చాడో, ఆకస్మిక దాడిని చూడొచ్చు. కనుక ఆకస్మిక దాడులు ఒక విశ్వాసం మీద జరిగే ప్రమాదం ఎప్పటికన్నా ఉంటుంది. 5వ వచనంలో ఆయన అంటున్నారు, దావీదు రాస్తున్నాడు, వాళ్ళు ఒకరినొకరు పురికొల్పుకుంటారు. అంటే వాళ్ళు ఏదో మనల్ని మనకి కీడు చేస్తే, ఒక దేవుణ్ణితో నడిచే ఒక వ్యక్తికి ఎప్పుడైతే కీడు చేస్తారో, వాళ్ళు ఏదో అదొక మంచి కార్యం, అదొక శుభకార్యం చేస్తున్నట్టు, ఘనకార్యం చేస్తున్నట్టు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. ఇది ఎంత కృంగదీస్తుంది మనల్ని. అంతేకాకుండా ఆరోదిగా ఆయన చెబుతా ఉంటారు, వీ హ్యావ్ డివైజ్డ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ అంటారంట. అంటే మేము ఇంకా ఖచ్చితమైన ప్రణాళిక వేశారు. వీళ్ళేదో అడ్డగోలుగా పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళు ప్రణాళికలు వేసి ఆ ప్రణాళికల్ని ఖచ్చితంగా పట్టుకున్న ప్రణాళిక చొప్పునే వీళ్ళు పనిచేసేవారిగా ఉంటారు. ఈ మాటలన్నీ దావీదు చెప్తా ఉంటున్నాడు. కనుక శత్రు ఇన్ని రకాలుగా దాడి చేస్తూ ఉంటున్నాడు. నువ్వు నిజమైన విశ్వాసం, నేను నిజమైన విశ్వాసం అయితే ఈ 6 రకాల దాడిలో ఏదో ఒకటన్నా దాడి ఖచ్చితంగా ఇప్పటికీ నీ మీద పడి ఉంటుంది కదా. 1 వాళ్ళు బెదిరింపులు, లేక 2 వాళ్ళు ఏకంగా కూడా వచ్చి గుమ్మిగా మన మీద పడ్డము, ఆ తర్వాత 3 మాటలతో గుచ్చడము, 4 వాళ్ళు ఆకస్మికంగా దాడి చేయడము, 5 వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పురికొల్పుకొని అందరూ ఒకటైపోతారు, మనల్ని ఒకరిగా చేసేస్తారు, 6 వాళ్ళు ఒక మంచి ప్రణాళిక వేసి ఊరికేదో దాడి చేసేటప్పుడు మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చి వాళ్ళు దాడి చేస్తారు. ఇది వాళ్ళ పరిస్థితి అని చెబుతూ మానవుని హృదయం 6వ వచనంలో అంటాడు, చాలా చెడ్డది కదా, చాలా పాడైపోయిన హృదయం కదా అని పలుకుతూ ఉంటాడు. 7వ వచనం నుంచి అంటాడు, ప్రభు వాళ్ళని శిక్షిస్తాడు, ప్రభు వాళ్ళని జయిస్తాడు, ప్రభు వాళ్ళని కాజేసేస్తాడు. చివరికి వచ్చేటప్పటికి ఎంత చక్కగా 10వ వచనంలో వీటిలన్నిటినీ ఆయన చుట్టి ఆయన చెబుతా ఉంటున్నమాట. ఈ 6 దాడులు పడుతున్నప్పటికీ 6వ వచనంలో ఆయన అంటాడు, నీతిమంతులు ప్రభులో ఆనందిస్తారు, నీతిమంతులు ప్రభులో బహుగా సంతోషించగలరు అని చెబుతా ఉంటాడు. అంతేకాకుండా ఆయనలో వాళ్ళు ఆశ్రయము పొందుతారు. మన ఆశ్రయము ప్రభులోనే ఉంది. మన ఆశ్రయము ఈ ఒక్కొక్క దాడికి ఒక్కొక్క ఆశ్రయం ఏమి లేదు. అది మాట దాడైనా, అది ఆకస్మిక దాడైనా, అది గుమ్మిగా వచ్చి దాడి చేసినా, అది ప్రణాళిక వేసి దాడి చేసినా, లేకపోతే అది బెదిరింపుల దాడి కావచ్చు, ఏ దాడని కావచ్చు, మన ఆశ్రయం మాత్రం ఒకటే. అన్నిటికీ మన ఆశ్రయం ఒకటి, ఏంటి అని అంటే ప్రభువే మన ఆశ్రయము. ఆశ్రయంతో మనం ముందుకు సాగగలము. 65వ కీర్తనకి రాగానే దావీదు ఆకస్మికంగా తన టెనర్, తన మాట విధానాన్ని, ఆ మాట ఆ పలుకుల వాలకాన్ని మార్చేస్తూ వచ్చాడు. ఇక్కడ స్తుతి కీర్తనగా మనం చూడొచ్చు. ఈ కీర్తనలో ఆయన స్తుతిస్తూ అంటా ఉంటున్న మాటలు ప్రాముఖ్యంగా ప్రభువు సృష్టికర్తని, ప్రభువు మేలు చేసేవాడని, పాపుల రక్షకుడని, అక్కడితో ఆగకుండా చివరిగా ఈ ప్రభువు పంట పొలాలు అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చేవాడు అని ప్రభువు మీద తన దృష్టిని పెడతా ఉంటున్నాడు. 1వ వచనంలో ఆయన అంటున్నాడు, సియోనులో స్తుతిని కొరకు ఎదురు చూస్తూ ఉంది ప్రభ, అక్కడ మా మొరలు మా మొక్కుబళ్ళన్నీ మేము చెల్లిస్తాము. 2వ వచనంలో అంటాడు, ప్రార్థన వినే దేవ, ఆ సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. వాస్తవం కదా, మనం ఆయన దగ్గరికి వెళ్తే మన దగ్గర ప్రతి పరిస్థితిని మనం ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళొచ్చు. దేవుని ఆలయంతో గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ కీర్తన ఈ కీర్తన పక్కన పెడితే అక్కడేమో గుంపు కూడి కీడు చేస్తున్నారు, ఇక్కడ గుంపు కూడి ఆరాధన చేస్తున్నారు. అక్కడేమో మాటలతో కీడు చేస్తున్నారు, ఇక్కడ మాటలతో ఆరాధన చేస్తున్నారు. అక్కడేమో ఏదో తీసేస్తాం అంటున్నారు, ఇక్కడేమో ప్రభు ఇవ్వడం చూడొచ్చు. కనుక ప్రభుని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు దాన్ని మించిన భరోసా ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు మనకి. ఇదంతటికీ కారణం ఏంటి అని అంటే 3వ వచనంలో ఆయన అంటున్నాడు, నా పాపములను క్షమిస్తా వచ్చాడు. ఎప్పుడైతే ఆయన పాపములను క్షమిస్తా వచ్చాడు, 4వ వచనంలో అంటున్నాడు, నేను నీ డేరాల్లో నివసించి నీకు సమీపంగా నీ దగ్గర ఉండడం నాకు చాలా ఇష్టం ప్రభా, నీ పరిశుద్ధ ఆలయంలో ఉండడం నాకు చాలా ఇష్టం అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు, ఎప్పుడైతే నువ్వు పాపాలు క్షమించబడతాయి నీ ఆశ ప్రభుకి దగ్గరగా ఉండాలని ఉంటుంది. 3, 4 వచనాలని ఆయన కలిపి రాస్తా ఉంటున్నాడు. 3వ వచనంలో పాపక్షమాపణ, 4వ వచనంలో ఆయన దగ్గరగా ఉండడం. పాపక్షమాపణ అంటే ఏదో ఏసై దగ్గరకు వచ్చి అక్కర తీర్చుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఏసై దగ్గరకు వచ్చి
వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకోవడం, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు నిన్ను నువ్వు పూర్తిగా ఆయన చేతిలో అప్పగించుకోవడము, అప్పగించుకొని ఏదో రక్షించబడి వెళ్ళిపోవడం కాదు కానీ ఇక శేష జీవితం ఆయనతోనే బతకడం. యేసుప్రభువారు పిలుస్తూ ఉంటున్నా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త వారులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. విశ్రాంతి తీసుకొని వెళ్ళమని చెప్పట్లేదు. ఎందుకు అని అంటే దేవునికి వేరుగా దేవుడిచ్చే రక్షణ పనిచేయదు, దేవునికి వేరుగా దేవుడిచ్చే కృప పనిచేయదు, దేవునికి వేరుగా దేవుడిచ్చే వరాలు పనిచేయవు, దేవునికి వేరుగా దేవుడిచ్చే వాగ్దానాలు పనిచేయవు. దేవునికి దేవుడిచ్చే ప్రతిదానికి పెన వేయబడింది అనే మాటని మనం గ్రహించి దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన రక్షణ, ఆయన ఆశీర్వాదం, ఆయన వాగ్దానాలు, ఆయన దీవెనలు ఇవన్నీ కూడా దేవునితో సంబంధంతోనే పనిచేస్తాయి. అందుకే రక్షణ కూడా దేవునితో సంబంధానికి పిలుస్తూ ఉంటున్నాడు. అందుకని అక్కడ విశ్రాంతిని ఇస్తాను వెళ్ళిపోండి అని అనట్లేదు, ఆ విశ్రాంతిని ఇస్తాను అని వెంటనే ఏమంటున్నాడంటే నా కాడి మీ మీద ఎత్తుకోండి. అంటే ఆయన ఇచ్చే విశ్రాంతి ఎంతసేపు ఉంటుందంటే ఆయనతో పాటు కాడిలో ఎప్పుడైతే జోడించబడి ఉంటామో అప్పుడు ఆ విశ్రాంతి ఉంటుంది. కాడి నుంచి బయటకు వెళ్ళి దేవునికి, దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు, దేవునికి ఎడబాటు ఎప్పుడైతే వస్తాదో ఆయన ఇచ్చే విషయాలు కూడా మనం అనుభవించలేము. కనుక దావీదు ఈ చక్కటి విషయాన్ని రాస్తూ ఇంకా తర్వాత నుంచి ఆయన సృష్టిలో చూసి ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఇది చాలా మంచి అలవాటు. మనము ఒక మేఘాన్ని చూసినప్పుడు ప్రభుని చూడగలిగి ఉండాలి, ఒక కొండను చూసినప్పుడు, ఒక నదిని చూసినప్పుడు, ఈ సృష్టిలో జరుగుతున్న ఒక సూర్య అస్తమం కావచ్చు, సూర్యోదయం కావచ్చు, ఏదన్నా కావచ్చు, వీటిలన్నింటినీ చూస్తూ ఉంటున్నప్పుడు దీని వెనకాల నుంచిన్న సృష్టికర్త అయిన ప్రభుని చూడ యేసు ప్రభువారు కూడా ఈ పరిష్కారాన్ని చెబుతూ వచ్చారు. చింతకు ఒక చక్కటి పరిష్కారాన్ని ఆయన చెబుతూ సృష్టిని చూడ ఆకాశ పక్షుల్ని చూడండి, అడవి పువ్వులని చూడండి, అవి విత్తవు కోయవు, అయినను అవి చింత లేకుండా జీవిస్తున్నాయి. అంటే ప్రభు యొక్క సృష్టి వైపు ఆయన బలాధిక్యం వైపు మన దృష్టిని ఒక్కసారి మళ్లిస్తూ ఉంటున్నాడు. కనుక మన దృష్టిని ప్రభు మీద ఎప్పుడైతే పెడతామో మన జీవితాలు ఎంత నిమ్మలంగా సాఫీగా వెళ్తాయి. ఆ తర్వాత చివరికి ఆయన వచ్చి అంటాడు, కేవలము భౌతికమైన విషయాలు మాత్రమే కాదు, ఆయన ఏదో అందంగా చేయడం మాత్రమే కాదు కానీ మనకి ఏదో అవసరమో అది కూడా ఇస్తూ ఉంటున్నాడు. పొలాల గురించి రాస్తున్నాడు, పంట పొలాలు పచ్చగా, ఆ పంట పొలాలు ధాన్యముతో ఆయన వాటిని ఒదిగిస్తూ వచ్చాడు. చక్కగా విపరీతంగా నిండి పొర్లుతున్న ధాన్యం గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు. ప్రభుత్వం ఉంటే భౌతికంగా సమృద్ధి, ఒకవేళ భౌతికమైన సమృద్ధి లేకపోయినా, కొన్నిసార్లు అది ఉండకపోవచ్చేమో, కానీ భౌతికమైన సమృద్ధి లేకపోయినా ఆత్మలో మాత్రం ప్రభుని మనం ఆశ్రయంగా కలిగి ఉంటే దాన్ని మించిన ధన్యత మరి ఒకటి లేదు. చివరికి వచ్చేసి ఆయన అంటున్నాడు, ఇదిగో ద వ్యాలీస్ ఆర్ మ్యాంటిల్డ్ విత్ గ్రెయిన్, ఈ లోయలన్నీ ధాన్యముతో అవి చక్కగా అల్లారగా చాలా చూడ్డానికి చాలా కళ్ళకి వేడుకగా కనిపిస్తూ ఉంటాయి, విందుగా కనిపిస్తూ ఉంటాయి అంటున్నాడు. కాబట్టి ప్రభు మన భౌతిక ఆశీర్వాదాలకి ఆయనే కారణం, మన ఆత్మీయ ఆశీర్వాదాలకి ఆయనే కారణం. కొన్నిసార్లు భౌతిక ఆశీర్వాదాలు తగ్గొచ్చేమో లేక కనపడకపోవచ్చేమో, కానీ మన నిత్య ఆత్మీయ భవిష్యత్తు మాత్రం నికరం, అది కదల్చబడదు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీవుంటే మాకు చాలు అనే ఆ నమ్మకంతో ఈ జీవితం జీవించడానికి సహాయపడతాం. ఆరు దాడుల్లో నీవు మాతో ఉంటే చాలు, ఆ నమ్మకంతో ముందుకు సాగ కృపను అనుగ్రహిస్తుంది. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.